వెల్కమ్ టు విబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ట్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర్ కావడంతో సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలున్నాయి. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిస్తుండడం, అలాగే తారక్ నుంచి సోలో సినిమా వచ్చి 6 ఏళ్లు కావడంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాను మరింత హైప్ పెంచిన విషయం ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటించడం, ఆమెకు టాలీవుడ్ డబ్బింగ్ మూవీ ఇదే కావడం విశేషం. ఇక ఎన్టీఆర్ ని ఢీకొట్టే విలన్ గా ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఇండియా లెవెల్ ప్రేక్షకులంతా ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. సెప్టెంబర్ 27న అంటే 3 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి క్రమంలో దేవరా సినిమాను కొంతమంది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు చూపించారట మేకర్స్. ఈ సినిమా చూసిన తర్వాత వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేవరా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుందని, అక్కడక్కడ స్లో అనిపించిన యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సమాచారం. ఇక సెకండ్ హాఫ్ మెల్లగా మొదలై మధ్యలో మంచి స్వింగ్ లోనికి వస్తుందట. కొన్ని సన్నివేశాలు లాంగ్ ఫీలింగ్ కనిపించాయని చెబుతున్నారు. రివర్స్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం కన్ఫ్యూజన్ చేసే విధంగా ఉంటుందట. అయితే క్లైమాక్స్ లో కథ మళ్ళీ పుంజుకుంటుందట. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్లు తెలుగు ప్రేక్షకులను కొత్త ఫీలింగ్లను కల్పిస్తాయని చెబుతున్నారు. ఇక అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎన్టీఆర్ యాక్టింగ్, రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత ప్లస్ పాయింట్స్ కానున్నాయని అంటున్నారు. ఇక కంటెంట్ ప్రకారం చూస్తే దేవర గత సినిమా ఆచార్య కంటే చాలా బెటర్ అని ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయమని, కామన్ ఆడియన్స్ ని కూడా ఈ సినిమా మెప్పిస్తుందని సినిమా చూసిన వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబీజీ న్యూస్.